ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్గా ఉన్న పేరు ఆనందయ్య ఎందుకు అంటే కరోనాకి మందు కనిపెట్టిన ఆనందయ్య గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది ఫ్రీగా కరోనా మందు ఎవరు ఎవరు బట్ ఆనందయ్య తయారు చేసిన మందు అందరికీ ఫ్రీగా తన సొంత డబ్బులతో పంచుతున్నాడు ఎందుకు అంటే ప్రజలు ప్రాణాలు కాపాడడం కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తున్నాడు ఆయన తయారు చేసిన మందు కరోనాకి చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఫార్మా ఫార్మా కంపెనీలు గవర్నమెంట్ కలిసి ఆనందయ్యకు కన్ఫామ్గా ఏదో ఒక హాని చేయాలని చూస్తారు అందుకని ఆయన ఆయన పంపిణీ చేసిన మందు గురించి ఎక్కడ నెగిటివ్ ప్రచారం వస్తుందా అని వెతుకుతున్నారు పర్సన్ కూడా నెగిటివ్గా ఆ మందు గురించి చెబితే ఆయన్ని కన్ఫామ్గా జైల్లో పెడతారు అందుకని ఎంతో ట్రై చేస్తున్నారు ఎవరన్నా ఒక్కళ్ళు నెగిటివ్గా చెప్పినా చాలు అన్నట్టు చూస్తున్నారు ఎందుకు అంటే కొన్ని వేల కోట్లు తెచ్చే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ సప్లై చేస్తున్నారు ఒక్కసారి ఆనందయ్యే మందనేది పర్ఫెక్ట్గా జనాలకి ఉపయోగపడుతుంది జనాలకి నయమవుతుంది అని తెలిస్తే ఫార్మా ఇండస్ట్రీలు మూసుకోవడం తప్ప దీనికి పనిగరు ఆ వ్యాక్సిన్ కొన్ని వేల కోట్ల కోసం వేల కోట్లు వేరు వేరు కంట్రీస్ నుంచి మనీ తీసుకుని వాళ్ళ కంట్రీస్కి వీళ్ళు మెడిసిన్ పంపుతున్నారు అంటే ఎన్నో వేల కోట్లు లాస్ వచ్చినట్టే అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఈయన ఆనందయ్య గారు చేసిన మందు సక్సెస్ అయితే ఇక ఆ ఫార్మా ఇండస్ట్రీలో వ్యాక్సిన్ తయారు చేయడం వేస్ట్ వాళ్ళు తీసుకున్న మనీ మరి చేయాలి కన్ఫామ్గా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ఆనంద గారి తయారు చేసిన మందు గురించే వెతుకుతారు కానీ ఆలోచిస్తారు కానీ ఆ వ్యాక్సిన్ల గురించి పట్టించుకోరు ఆ వ్యాక్సిన్ల వల్ల ఎవరు ఉపయోగపడుతున్నారు ఎవరికీ తెలియదు వ్యాక్సిన్ వేయించుకుంటే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు హామ్ ఉండదు అని చెబుతున్నారు కానీ ఫస్ట్లో వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఎంతోమంది చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి కొంతమంది చనిపోయారు కూడా అది బయటికి రావట్లేదు అది బయటికి వస్తే ఆ వ్యాక్సిన్ ఎవరు వేయించుకోరు అందుకని చెప్పి వ్యాక్సిన్ మీద నెగిటివ్ ప్రచారం రానివ్వకుండా చూసుకుంటున్నారు ఫస్ట్లో ప్రతి టీవీ ఛానల్ నెగిటివ్ ప్రచారమే చేసింది వ్యాక్సిన్ గురించి బట్ ఇప్పుడు ఏ టీవీ ఛానల్ దాని గురించి నెగిటివ్గా ప్రచారం చేయట్లేదు ఎందుకు అంటే డబ్బు డబ్బు ఇచ్చి కొనేస్తున్నారు ప్రతిదాన్ని ఇప్పుడు ఆనందయ్య గారు చేసిన మందు వేసుకున్న ప్రతి ఒక్కరిలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు విత్ ఇన్ టెన్ మినిట్స్లో రికవర్ అయిపోతున్నారు అనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందుకని చెప్పి గవర్నమెంట్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ రెండూ కలిసి ప్రజెంట్ ఆ మందుని సప్లై చేసిన ఆపేసింది అది అసలు నాటు వైద్యానికి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా ఉండదు బట్ గవర్నమెంట్ ఎందుకు ఆపించేసింది నాటు వైద్యం అనేది ఆల్రెడీ మన ఇష్టం మనకు నచ్చితే మనం వేయించుకోవాలి ఆయన నాటు వైద్యం ఆయన చేస్తున్నాడు మనం మనకి ఇష్టం వచ్చినట్టు మనం మనం వేయించుకుంటే మన ఇష్టం వేయించుకోవడం వేయించుకోకపోవడం అనేది నాటు వైద్యం అనేది చేయించుకోవడం అనేది కానీ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో ఒకసారి లాజిక్ ఆలోచించండి గవర్నమెంట్కి నాటు వైద్యానికి ఏమైనా సంబంధం ఉందా లేదు గవర్నమెంట్కి ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధం ఉండిద్ది ఎందుకు అంటే వాళ్ళు చేసే దానికి ట్యాక్స్ అనేది ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ట్యాక్స్ అనేది రాదు ఇప్పుడు వన్స్ వాళ్ళు వ్యాక్సిన్ని తయారు చేయడం ఆపేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండదు ఆ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి ఈయన ఫ్రీగా తయారు చేసి సప్లై చేస్తున్నాడు ఈయన గవర్నమెంట్కి రూపాయి కట్టవసరం లేదు ఎందుకంటే ఈయన ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి సో గవర్నమెంట్ ఎందుకు ఆపించేసింది అంటే వన్స్ ఇది నిజంగా ప్రూవ్ అయితే కన్ఫామ్గా ప్రూవ్ అయితే వాళ్ళకి డబ్బులు రావడం ఆగిపోద్ది స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ అనే కాదు సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బు రాదు వాళ్ళు ప్రజల ప్రాణాల గురించి ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి రోజు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే రోజుకి లక్ష కరోనా పేషెంట్కి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే అసలు ఉంటారో పోతారో కూడా తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ పనిచేయడు కాబట్టి ఒక డాక్టర్ కూడా రాడు కాబట్టి చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్లు ఎంతమంది చనిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల అని ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులే డబ్బులు వాళ్ళకి ఆస్తులు అమ్ముకున్నా కట్టలేకపోతున్నారు బిల్లు అంత దారుణంగా డబ్బులు దొబ్బుతున్నారు ఈ హాస్పిటల్స్లో సుగానే సుగం ఈ రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారు మనుషుల ప్రాణాలతో ఈయన స్వచ్ఛందంగా ఆయన డబ్బులతో ఆనందయ్య గారు స్వచ్ఛందంగా ఆయన డబ్బులతో ఆయన ఇది చేస్తూ ప్రజల ప్రాణాలని కాపాడుదామని చూస్తున్నారు అసలు ఆ వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు రెండు మినిమం ఐదు ఆరు సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి ఆ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత అది మార్కెట్లో రిలీజ్ చేయాలి బట్ ఇక్కడ ఏమైంది కరోనా టైం కదా అని చెప్పేసి వితిన్ సిక్స్ మంత్స్లో వ్యాక్సిన్ బయటికి రిలీజ్ చేశారు కొంతమంది మీద ప్రయోగాలు చేశారు ఆ సిక్స్ మంత్స్లోనే కొంతమంది మీద ప్రయోగాలు చేశారు మరి ఈ ఆనందయ్య గారు చేసిన మందు మీద ఎందుకు అట్ట కొంతమంది మీద ప్రయోగం చేయండి చేసి దాని మీద ఫలితం ఎలా వచ్చిందనేది చూడాలి కదా కాదు ఐసీఎంఆర్ ఆల్ టెస్టులని వీళ్ళు వచ్చి వీళ్ళు చెక్ చేస్తారని ఇంతమంది చెక్ చేయడం ఎందుకు అసలు ఇది నాటు వైద్యం కింద నాటు వైద్యం కింద మనం పరిగణించుకుంటే అసలు గవర్నమెంట్కి దీంట్లో ఏలు పెట్టే అవసరం కూడా లేదు కన్ఫామ్గా ఆనందయ్య గారికి ప్రాణహాని ఉంది గవర్నమెంట్ నుంచి కానీ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి కానీ ఆయనకి కన్ఫామ్గా ప్రాణహాని ఉంది ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈయన ఇచ్చే మందు పర్ఫెక్ట్గా కరోనాని తగ్గిస్తుంది అని క్లారిటీ వస్తే ఈయన్ని ఏమి చేయడానికైనా వెనకడరు ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్ రెండు కలిసి ఎందుకు అంటే కొన్ని వేల కోట్ల లాస్ వస్తుంది వాళ్ళకి ఈ మందు కనుక కన్ఫామ్ అయితే ఆనందయ్య గారు తయారు చేసే మందు కన్ఫామ్గా ప్ర కరోనాని తగ్గిస్తుంది అని తేలితే కన్ఫామ్గా ఈయనకి ప్రాణహాని ఉంది లేదా కన్ఫామ్గా ఈయన్ని జైల్లోన పెట్టడానికి ట్రై చేస్తారు నెగిటివ్ ప్రచారం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఎంతో ట్రై చేస్తున్నారు కూడా కొన్ని టీవీ ఛానల్స్లో చాలా నెగిటివ్గా చదువుతున్నాయి కొన్ని టీవీ ఛానల్స్ పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నాయి బట్ ఫైనల్గా ఏం టార్గెట్ చేసినాయి అంటే ఆయన చేసే మందునే టార్గెట్ చేసినాయి ఆయన ఇచ్చే మందుని టార్గెట్ చేసినాయి ఆయన ఎవరికన్నా ఒక్కళ్ళకి సైడ్ ఎఫెక్ట్ చూపించినా ఈయన్ని దాన్ని క్లోజ్ చేయిచ్చేసి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అదే ఫార్మా ఇండస్ట్రీస్ అంతమంది ఆ ఇంజక్షన్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ చేయించు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు చాలా మంది చనిపోయారు మరి వాళ్ళ మీద ఏం వ్యాక్సిన్ తీసుకోలేదు ఎందుకో ఎందుకు అంటే గవర్నమెంట్కి ఫార్మా ఇండస్ట్రీస్కి కనెక్షన్ ఉండేది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి సో ఎంతమంది చనిపోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళకి వ్యాక్సిన్ బయటకు వస్తుంది వీళ్ళకి ట్యాక్స్ పే చేస్తున్నారు సో అనవసరం ఈయన ఈయన చేయించుకున్న ఈయన చేసి ఈయన తయారు చేసిన మందు ఎవరికన్నా ఇచ్చి వాళ్ళల్లో ఒకళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా మామూలుగా దుమ్ము దుమారం అయిపోయింది టీవీ ఛానల్స్లో ఆ వ్యాక్సిన్ ఆ మందు వేయించుకుంటే మనిషి ప్రాణహాని అది చే అది వేయించుకోకండి అని చెప్పేసి నెగిటివ్ పబ్లిసిటీ పిచ్చి పిచ్చిగా చేద్దామని రెడీగా ఉన్న టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి ఎందుకు అంటే ఈయన ఇచ్చేది ఫ్రీగా మందు వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ఇస్తున్నది మనీతో మనీకే ఇస్తారు మందు సో వాళ్ళకే వాళ్ళకి వాళ్ళకే ఇతనికి చాలా తేడా ఉంది ఇతన్ని ఎక్ ఇతని ఇతను ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నారు ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్ దని మీద ఒక్క నెగిటివ్ ప్రచారం వచ్చినా చాలు తీసుకెళ్ళి బొక్కల వేస్తారు ప్రజెంట్ నెగిటివ్ ప్రచారం ఎవ్వరు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు మొన్న గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అంట మాజీ హెడ్ మాస్టర్ అంటే ఎక్స్ ఆయన ఎక్స్ హెడ్ మాస్టర్ ఆయన ఫస్ట్లో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అందరూ ఆయన ఆయన రెస్పాన్స్ ఇచ్చారు పాజిటివ్ రెస్పాన్స్ బట్ ఆయనకి ఎదుగు హెల్త్ బాగా హెల్త్ బాగా పోయేసరికి టీవీ ఛానల్స్ వాళ్ళు దుమ్ దులిపేసారు కాదు ఆనందయ్య అయ్యే వ్యాక్సిన్ ఆయనందయ్యి నిచ్చి ముందు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా నీకు డిపబ్లిసిటీ చేశారు ప్రజెంట్ ఒకళ్ళు మంచి చేస్తారు అంటే ఎవరికి నచ్చదు అసలు గవర్నమెంట్కి ముందుగా నచ్చదు ఎందుకంటే ప్రజల ప్రాణాలతోనే ఆడుకుంటుంది గవర్నమెంట్ ప్రజెంట్ ఇంతమంది ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క చనిపోతే గవర్నమెంట్ ఏం చేసింది ఆక్సిజన్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని తెలియదా ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ పెట్టాలని తెలియదా పెట్టదు ఎందుకు అంటే మనుషులు ఉంటే అంత పోతే అంత నాకు అనవసరం ఆయన ఇంట్లో నుంచి అడుగు పెట్టడు బయట సోనూ సూద్ అసలు సోనూ సూద్కి మన స్టేట్కి ఏమైనా సంబంధం ఉందా ఆయన అక్క ఎక్కడి నుంచో వచ్చి మన స్టేట్కి ఎందుకు చేయాలి ఆక్సిజన్ పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టాలి యా స్టేట్ గవర్నమెంట్ ఏం పీకుతుంది గడ్డి పీకుతుంది కూర్చుని అట్లాగే ఉంటుంది గవర్నమెంట్ ఏంటి అంటే మేము పిఎంకి లేఖ రాసాము ఇంత ఆక్సిజన్ కావాలి అంత ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఆయన ఎందుకు ఇస్తాడు మీరు పవర్ ప్లాంట్ మీరు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఏమైంది తాత్కాలికంగానే పెట్టుకోవచ్చు కదా తర్వాత 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 సోను సూద్ గారు మూడు నెలలు ఆక్సిజన్ ప్లాంట్లు లేపేశారు మీరేం మీరేం చేశారు నాకు అర్థం కదా ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి కరోనా కరోనా చుట్టూ తిరుగుతుంది సో మనం మన గవర్నమెంట్ గురించి అనుకోకూడదులే కానీ ఎందుకంటే మనం చేతులారా చేసుకున్నదే మన గవర్నమెంట్ని గవర్నమెంట్ నుంచి అనకూడదు ప్రజెంట్ ఆనందయ్య గారికి ప్రాణహాని ఉంది ప్రాణహాని ఆనందయ్య గారికి ఆనందయ్య గారికి జెట్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి ఆయన్ని ఇమీడియట్గా మందు తయారు చేయడం స్టార్ట్ చేయమనండి ఆయన ఆ మందు స్టార్ట్ చేస్తే ప్రాణహాని చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఎంతోమంది ఆక్సిజన్ అందక హెల్త్ ప్రాబ్ లంగ్స్లో లంగ్స్లో డిసీజ్ పెరిగిపోయి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి చనిపోయే వాళ్ళ మీద ప్రయోగం చేసినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు చనిపోయే స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చినా చేతులు ఎత్తేస్తున్నారు డాక్టర్లు ఇక ఆక్సిజన్ పెట్టినా అవసరం అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు డాక్టర్లు అలాంటి వాళ్ళ మీద ఈ మందు ఆనందయ్య గారు తయారు చేసిన మందు ఫస్ట్ ట్రై చేసి చూడండి వాళ్ళ పర్మిషన్తోనే ట్రై చేయండి ట్రై చేసి వన్స్ వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే వాళ్ళకి క్యూర్ అయితే ఆ మందు మీద అప్పుడు ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది ఆ పేషెంట్ మీద చెక్ చేయండి చెక్ చేసి చనిపోతూ చనిపోతున్నారు అనుకున్న వాళ్ళ మీద ట్రై చేస్తే ఏం ఏం ప్రాబ్లం వచ్చింది వాళ్ళు పర్మిషన్తోనే కదా ట్రై చేస్తున్నారు తిరిగి చనిపోతారు డాక్టర్లు చేతులు తీస్తున్నారు చంపుకునే బదులు ఈ ముందు ట్రై చేస్తే బాగు ఒకవేళ నయం అయితే తగ్గిపోద్ది కదా ప్రాబ్లం ఏముంది ఒక్కసారి మైండ్ బిట్ ఆలోచించి చావండి ఎంతైనా గవర్నమెంట్ లే ఒక మనుషులకి మంచి జరుగుతుంది అనుకున్నటి గురించి ఆలోచించదు ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకి కావాలి వాళ్ళకి డబ్బు కావాలి ప్రజెంట్ నెక్స్ట్ ఎలక్షన్లకి వాడుకోవడానికి డబ్బు కావాలి ఏ గవర్నమెంట్ అయినా అని తెలియదు డబ్బు కోసమే గవర్నమెంట్ రూల్ చేస్తుంది గవర్నమెంట్లోకి ఎందుకు వస్తుంది అంటే డబ్బు కోసం ఆనందయ్య గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి ఆనందయ్య గారికి ప్రాణహాని ఉంది